నమస్కారం. వాల్మీకి రిజర్వేషన్ పౌరుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామయ్య నాయుడు, బీఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ గారు, ఎస్టీ సాధన కోసం అనేక సంవత్సరాలుగా ఉద్యమం పనిచేశాం. ఈ ఆదరణ డివిజన్లో ఎస్టీ సాధన కోసం అనేక ఉద్యమాలు నిర్వహించాం. ఈరోజు బీఆర్పిఎస్ సుభాష్ చంద్రబోస్ గారికి అంత గొప్ప పేరు వచ్చిందంటే దానికి ప్రధాన కారణం బీఆర్పిఎస్ చేసిన ఉద్యమాల ఫలితం. ఆ సందర్భంగా నిన్న ఆయన ప్రెస్ నోట్లో గుమ్మనూరు జయరాం గారిని విమర్శించడం జరిగింది. మరి తల్లి పాలు తాగి తల్లి రుమ్మునే గుద్దినాడని చెప్పి ఇచ్చినాడు. నిజంగా వాల్మీకి ఉద్యమంలో ఎస్టీ సాధన కోసం సుభాష్ చంద్రబోస్ గారిని చెప్తున్నా. ఆ రోజు నీకు చేసిన పాదయాత్రలో అయితేనేమి ఎస్టీ సాధన ఉద్యమాల్లో కూడా గుమ్మనూరు జయరాం గారు ఎంతో సహకరించారు. ఈరోజు పాదయాత్ర సందర్భంగా కర్నూలు జిల్లా పొలిమేరులో నీకు ఘన స్వాగతం పలికి, నీకు స్వాగతం పలికి అనేక ఉద్యమాల్లో నీకు సహకరించిన వ్యక్తి మీద ఈ విధంగా దారుణంగా ఈ విధంగా ప్రశ్న చేయడం అనేది సరైనది కాదు. ఒక వాల్మీకి అయ్యింది కూడా నీకు ఈరోజు వాల్మీకి అనే గొప్ప దేశ నాయకుడి మీద ఈరోజు నువ్వు ఈ బురద జల్లడం సరైనది కాదు. ఇంకొకటి, నువ్వేం రాజకీయాల నుంచి రాలే, కుల సంఘం నుంచి ఎదిగినావు. కుల సంఘం నుంచి ఎదిగి ఈరోజు ఒక కులం నేత మీద నువ్వు ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం అనేది సరైనది కాదు. కాబట్టి ఈరోజు నీవు వక్రవర్ణాల ముసుగులో ఈరోజు ఉన్నావు, వాళ్ళు ఆడిచిన ఆడాలని పాడుతున్నాం. ఒక ఎంపీ సీట్ కోసం ఈరోజు నీ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం సరైనది కాదు. ఒక వాల్మీకిగా అందరూ కూడా నేను ఎవరు ఆశించడం లేదు. ఏ రోజైతే గత అంతకుముందు 2014లో బీటీ నాయక్ ఎంపీ టికెట్ ఇస్తే నువ్వు పుట్టరేణుకు సపోర్ట్ చేస్తూ డబ్బులు తీసుకొని సపోర్ట్ చేసినప్పుడే వాల్మీకులందరూ నిన్ను చేదరించినారు. అయినా నేను మీకు సపోర్ట్గా ఉంటూ మీ ఎన్నదనగా ఉంటూ 10 ఏళ్ళు నీతో పాటు పయనం సాగించినాం. అయినా నీ పద్ధతి మార్చుకోలేదు. ఈరోజు వాల్మీకి అయింది కూడా వాల్మీకి నేత మీద ఈ విధంగా ప్రెస్ నోట్ చేయడము నువ్వు బుర్ర చెల్లడం సరైనది కాదు. కాబట్టి బీఆర్పిఎస్గా అనేక సంవత్సరాలు చేసిన పోరాట ఫలితంగా మేము ఈరోజు నీ పక్కన ఉండడానికి సిక్యూర్గా ఉంది. నీ మీద స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ఈరోజు ఈ పరిస్థితి వస్తుంది అనుకోలేదు. కాబట్టి బీఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి తప్పుకుంటున్నాం, కాబట్టి రాజీనామా పెడుతున్నాం. అదేవిధంగా మేము ఎస్టీ సాధన ముఖ్యం కాబట్టి మేము ఎస్టీ రిజర్వేషన్ సాధన కోసం ఇంకొక సంఘం ఆధ్వర్యంలో మరి ఎస్టీ సాధన కోసం ఉద్యమం మరి చేపడతాం. కాబట్టి ఈ ఎస్టీ ఉద్యమాన్ని మరి ఉధృతం చేస్తాం. రెండు పార్టీలు కూడా వైఎస్ఆర్సీపీ అయితేనేమి తెలుగుదేశం పార్టీ కూడా పార్లమెంటులో పెండింగ్ ఉన్న ఎస్టీ సాధన బిల్లును పార్లమెంట్ చట్టబద్ధత చేసే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. నీవు చేసిన ఈ వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలి, బేషరతుగా గుమ్మనూరు జయరాం గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇంకోటి, నువ్వు అంటున్నావు నువ్వు తల్లి పాలదంటే నీవు ఒక వాల్మీకి అయింది కూడా ఒక వాల్మీకినే ఈ విధంగా విమర్శించడం అంటే అది నీకు వర్తిస్తుంది సామెత. కాబట్టి రానున్న కాలంలో ఎస్టీ రిజర్వ్ సాధన కోసం ఉద్యమం అయితేనేమి ఇంకొకటి గుమ్మనూరు జయరాం గారు ఇప్పుడు ఎక్కడ పోటీ చేసినా మాకు ఖచ్చితంగా వాల్మీకులు ఆదరిస్తారు. బడే సురేందర్ రెడ్డి గారు చెప్తున్నాం, ఈ వీడియో చూశాను. సురేందర్ రెడ్డి గారు మీరు మీ పర్సంటేజ్ ఎంత ఈరోజు ఆయన్ని ఓడిస్తామంటున్నారు? మేము చెప్తున్నాం 5% మీరే ఏంటంటే మేము 100 ఈ అరుణ్ నియోజకవర్గంలో సుమారు 65,000 మంది సంఖ్య ఉన్నాం. ఈ కర్నూలు పార్లమెంట్లో 5 లక్షల జనాభా ఉన్నాం, మేము ఇంకెంత ఉండాలి? కాబట్టి ఖచ్చితంగా ఈ వీఆర్పిఎస్ అయితే వదులుకొని వేరే సంఘం ఆధ్వర్యంలోనే ఎస్టీ సాధన కోసం, అదేవిధంగా గుమ్మనూరు జయరాం ఎక్కడ పోటీ చేసినా వాల్మీకులు అక్కడ ఆదరిస్తారు, ఆయన గెలుపు కోసం పనిచేస్తాం, గెలిపించి తీరుతామని తెలియజేస్తూ సమస్త జై వాల్మీకి. జై వాల్మీకి.